నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో చాకలకొండ గ్రామంలో ఇటీవలే నెలకొని ఉన్న మైనింగ్ పరిస్థితుల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో మైనింగ్ వద్దు గ్రామమే ముద్దు అనే నినాదాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సచివాలయం ఎదుట పరిసర గ్రామాల ప్రజలతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తన నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ తమకు ఒకే ఒక ఆధారంగా ఉన్న కొండ ప్రాంతాన్ని మైనింగ్ వారికి మంజూరు చేసినట్లయితే ఈ ప్రాంత ప్రజలు అందరూ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదముందని వాపోయారు. తమకున్న ఈ కొండ ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాలలో వ్యవసాయ భూములుగా ఉన్నందువలన తమ పశువులు తిరిగేందుకు ఈ కొండ ఒకటే ఆధారమని, అది లేకపోతే పూర్తిగా నిరాధారం అవుతామన్నారు. అంతేకాకుండా గతంలో భూకంపాల సమస్య ఏర్పడి భయాందోళనలో ఉన్నామని, నేడు క్వారీ మంజూరు ఇచ్చినట్లయితే దానివల్ల గ్రామం గ్రామమే తల్లడిల్లిపోయే ప్రమాదముందన్నారు. గ్రామంలోని దుమ్ము, ధూళి, పేలుడు పదార్థాల శబ్దాలు రావడంతో అనారోగ్య పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని, అలాగే వాతావరణాన్ని కలుషితం చేస్తుందని, దీనిపై అందరం ఏకమై గ్రామాన్ని కాపాడుకోవాలన్నారు. నా పేరు గడ్డం రమణారెడ్డి, ఎక్స్ సర్పంచ్, చాకలకొండ పంచాయతీ, వింజమూరు మండలం, నెల్లూరు డిస్టిక్. అయ్యా, మాది ఇక్కడ డెల్టా ప్రాంతం కాదు, మాదంతా బెట్ట ప్రాంతం. వర్షం మీద ఆధారపడి ఉన్న జీవిస్తున్న వాళ్ళు. మా పంచాయతీలో 6000 జనాభా ఉన్నారు. ఈ 6000 జనాభా కూడా ఈ కొండల నుండి ఆధారం చేసుకొని వర్షాకాలం వచ్చినప్పుడు ఆ చెరువులోకి అక్కడ పైర్లు వేసుకున్నప్పుడు ఈ ఊర్లో ఉండే మూగజీవాలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, పశువులన్నీ కూడా ఆ కొండను ఆధారం చేసుకొని జీవిస్తుంటారు. తర్వాత ఏంటంటే, మాకు ఆ కొండ పైన ఒక ఎస్టీ కాలనీ ఉంది, బ్రహ్మం గారి గుడి ఉన్నది, పోటేరమ్మ గుడి, మామూలుగా బీసీ కాలనీ, హాస్టల్, హై స్కూలు, డంపింగ్ యార్డు, చుట్టుపక్కల పచ్చని పొలాలు, ఇవన్నీ ఆధారం చేసుకొని ఇక్కడున్న మెట్ట రైతులు వాటి మీద జీవన ఆధారం చేసుకొని బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ ఇటన్నిటిని స్పందించి చూసి వీళ్ళందరినీ ప్రాణరక్షణ కోసం ఆయన రక్షించుకుంటూ వీళ్ళందరినీ కాపాడాలని కోరుచున్నారు. నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం చాకలకొండ గ్రామం. మా గ్రామ సర్వే నెంబర్ 379లో 329 13 సెంట్లు ఉంది. దాంట్లో మణికంఠ అనేవాళ్ళు గత 4 years 1.54.7 హెక్టార్లు అంటే 125 ఎకరాలలో మైనింగ్ చేస్తున్నామని చెప్పేశాను. అప్పుడు మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓని అందరితో కన్సల్ట్ అయ్యి మొత్తం మైనింగ్ ఆఫీస్కి వెళ్ళి అంతా కన్సల్ట్ చేశాము. కానీ అది మరలా ఇటీవలే మళ్ళీ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళాము. ఆయన హైకోర్టు నుంచి స్టే చేసుకొచ్చామని చెప్పేసి ఆయన వచ్చాడు. 7 పాయింట్ల మీద వచ్చాడు. ఆ 7 పాయింట్లు కూడా 2 గుళ్ళు, బ్రహ్మం గారి గుడి, పోలేరమ్మ గుడి, గత ఎస్టీ కాలనీ, స్కూలు, హై స్కూలు, బీసీ కాలనీ, ఈ గవర్నమెంట్ హాస్టల్లో పోతే పోలనాయుడుపల్లె, ఇవన్నీ 7 పాయింట్ల మీద వచ్చాడు. 7 పాయింట్ల మీద కాదు సార్, మేము అసలు ఎట్లయినా ఇక్కడ బ్లాస్టింగ్ జరిగితే మాకు ఎక్కడికి చెరువు నింటే అసలు ఊరు పోయేదానికి లేదు. చెరువు కూడా బ్లాస్టింగ్ జరిగితే చెరువు కూడా దెబ్బతింటుందని చెప్పాము. మోగజవాళ్ళు ఆ కొండ మీద తప్పితే ఎక్కడ పోయేదానికి, పశువులు కానీ అన్ని కూడా అన్నీ చెప్పేసి అని మేము చెప్పాము. ఆయన అదేం లేదండి, మేము అన్ని నేను రాస్తాను మళ్ళీ, కాబట్టి మళ్ళీ దాన్ని మీరు పరిశీలించిన తర్వాత మళ్ళీ కోర్టు వారు ఏదంటే పోతే గత 3 సంవత్సరాలు 4 years కిందట భూకంపం వస్తే సెక్టార్ స్కేల్ 6 వచ్చింది. నాగేశ్ అని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చాడు మాకు శాస్త్రవేత్త, ఆయనతో కూడా మేము కన్సల్ట్ అయ్యాము. ఆయన కూడా అదే విధంగా చెప్పాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బ్లాస్టింగ్ జరగడానికి లేదు. మా గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ మైనింగ్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గోపికృష్ణ, మాది నెల్లూరు జిల్లాలోని చాకలకొండ గ్రామం. ఈ మధ్య మా గ్రామంలోని 2 కొండలను మైనింగ్ కోసం అనేసి సమ్ అసోసియేట్ అనే కంపెనీ వారు దరఖాస్తు చేశారు. దానికి వింజమూరు మండల ఎంఆర్ఓ గారు దాన్ని తిరస్కరించారు. దానికి వాళ్ళు హైకోర్టులో అప్పీల్ వేసి ఇది పరిమితుల్లోనే ఉంది, ఎందుకు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇవ్వలేదో అని వాళ్ళని కోర్టుకు రప్పించారు. సో మేమేందంటే మా చాకలకొండ గ్రామస్తులంతా మాకు ఈ ఏరియాలో మైనింగ్ ఇవ్వడం కుదరదని మా గ్రామ సభ పెట్టి దాంట్లో నిరాకరించాము. గ్రామ సభ ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఊరి కొండలని మైనింగ్ చేయడానికి ఒప్పుకోము. ఈ కొండ అనేది 378 సర్వే నెంబర్లో ఉంది, 333 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానిలో గుడులు, అలాగే స్కూలు, హై స్కూలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎలిమెంటరీ స్కూలు, డంపింగ్ యార్డు, పోలనాయుడుపల్లి, బీసీ కాలనీ మరియు ట్రైబల్ పీపుల్ కూడా అందులోనే నివసిస్తున్నారు. అంతేకాకుండా ఊరిలోని బర్రెలు, గొర్రెలు అన్ని కొండ మీదనే మేస్తూ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ కొండ మీదే స్థావరాన్ని కూడా ఏర్పరచుకుంటాయి. అట్లా కొండకు చుట్టుపక్కల అనేక పంట పొలాలు అవన్నీ కూడా కొండని ఆధారపడే ఉన్నాయి. ఒక్కొక్కసారి కొండలో మైనింగ్ అంటూ జరిగితే మా ఊరిలో ఉన్న ప్రతి ఇల్లు గాని జనాలు గాని అనేక అనారోగ్య కారణాలకు ఇబ్బంది అవుతారని మేమంతా భావించి ఎట్టి పరిస్థితుల్లో మా ఊరిలో మైనింగ్ అనేది జరగకూడదు అని మేము ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారికి మా విన్నపాలు తెలియజేశాము. గ్రామ సభలో కూడా మేము ఆ అనుమతిని నిరాకరించాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ హైకోర్టు వారు కూడా ఆ మైనింగ్ వారికి ఎలాంటి పర్మిషన్ కోసమని సపోర్ట్ చేయకూడదని మేము కోరుకుంటున్నాము.